నిలబడి లేదు, నేను మాట్లాడలేదు. ఫస్ట్ రాజశేఖర్ ఒక ఇంట్రొడక్షన్ ఇస్తారు, తర్వాత ట్రెజరర్ మాట్లాడిన తర్వాత నేను మిగతా మాట్లాడి నేను మాట్లాడతాను. ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది, దాని విశేషాలు తెలపడానికి మేము ముందుకు వచ్చాం. ముందుగా మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజశేఖర్ గారు మాట్లాడతారు. కల్కి రిలీజ్ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లేచి నిలబడి మాట్లాడమన్నారు కదా, ఓకే. మీ అందరికీ నమస్కారం అండి. నేను చాలా రోజుల తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఇవాళ అటెండ్ చేస్తున్నాను. ఇంతకుముందు తమిళనాడు నుంచి తెలుగు వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కు వచ్చేయాలి అన్న సమయంలో ఎక్కువ జనరల్ బాడీ మీటింగ్స్లే నేను అటెండ్ చేశాను. తర్వాత నేను అటెండ్ చేసింది ఇదే అని చెప్పాలి. ఎలా ఉంటుందో ఫస్ట్ టైం దేర్ వర్ కొన్ని స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండింది మా ఈసీ మెంబర్స్ లోపల. అదంతా ఏదైనా ఎరప్ట్ అయ్యి ఏదైనా స్పాయిల్ అవుతుందా ఎలా ఉంటుంది అని ఒక చిన్న టెన్షన్తోనే ఇవాళ నేను వచ్చాను. బట్ వస్తే ఎలా అంటే మా ఫ్యామిలీ ఎంత అన్యోన్యంగా ఉంది అన్నది ఇవాళ తెలుసుకున్నాను. అందరూ అన్ని విషయాలు మాట్లాడుకున్నాము, కొంత ఆవేశం కూడా పడ్డాము. బట్ అయినా కూడా అందరూ సర్దుకుని బ్రహ్మాండంగా సంతోషంగా హ్యాపీగా అందరు కలిసి భోంచేసి మా జనరల్ బాడీ మీటింగ్ ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అని నేను ఎదురు చూడలేదు. అంత పెద్ద సక్సెస్ అయ్యింది, అందుకే మేము అందరూ థమ్స్అప్ పెట్టి మీతో ఫోటో తీసుకున్నాము, షేర్ చేసుకున్నాము. ఎందుకంటే ఎవరు ఇంత యూనిటీ వస్తుంది అన్నది అనుకోలేదు, అంత యూనిటీ వచ్చింది. సో ఆల్ మెంబర్స్కి మీ తాత మీ ద్వారా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇక్కడ ఉన్న మా ఈసీ మెంబర్స్ అందరికీ కూడా చాలా మంచిగా మంచి మనసుతో అందరూ ఇవాళ మాట్లాడి అన్ని సక్సెస్ఫుల్గా ప్రజా స్వామ్యంగా అన్నీ చేయించారు. దట్ ఈస్ అండ్ ద ట్రాన్స్పారెన్సీ ఆల్సో బ్రహ్మాండంగా మేము మెయింటైన్ చేశాము. అండ్ బోత్ ఎక్స్ ప్రెసిడెంట్ శివాజీ గారు అండ్ నౌ ది ప్రెసిడెంట్ నరేష్ గారు ఇద్దరు చాలా బ్రహ్మాండంగా కలిసి అన్నిటినీ సరిచేశారు. సో ఇది చూడడానికి చాలా హ్యాపీగా ఉండింది. థ్యాంక్ యూ అండి. మా ట్రెజరర్ శ్రీ రాజీవ్ కనకరా, అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా జనరల్ బాడీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ప్రారంభించడమే జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించి ఆ తర్వాత మా సభ్యుల్లో ఉన్న 5 ఆర్టిస్టులు అంటే ఈ సీనియర్ మోస్ట్ నటులు అంటే వాళ్ళ కండలెన్సెస్ తెలియజేస్తూ చెప్పిన తర్వాత ఇందులో ఉన్న సభ్యులకి అంటే శ్రీ దేవదాస్ కనకాల గారికి, పరుచూరు గోపాలకృష్ణ పరుచూరు వెంకటేశ్వరరావు గారికి, పరుచూరు గోపాలకృష్ణ గారికి, అలాగే కవిత గారికి, ముగ్గురికి మేము మా టీము మా సభ్యులంతా సత్కరించుకొని చిన్న శాలువ దండలతో వాళ్ళని ఒకసారి సత్కరించుకొని, అలాగే ఆనరీ అడ్వైజర్గా యువి కృష్ణంరాజు గారిని, పెద్ద ఆయన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని, ఆయన్ని కూడా చిన్న సన్మానం కాదండి సత్కరించుకొని గౌరవప్రదంగా నమస్కరించుకొని కార్యక్రమం ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చక్కగా దానికి ఈ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి ఉత్తేజ్ గారు ఎంసీ అంటే మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా వ్యవహరించి దో షార్ట్ పీరియడ్లో ఉన్నా కానీ చాలా అత్యద్భుతంగా మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యి అన్ని ఆమోదాలు మా ఈ దీంట్లో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా జరిగింది, సంతోషంగా ఉంది. అందరూ ఇందాక యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర్ గారికి ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. కల్కీకి యూజువల్గా ఆయన అన్నారు ఆవేశం ఆగ్రహం, ఆయన టైటిల్స్ అన్నీ ఆవేశం ఆగ్రహం అన్నీ, కానీ అలాంటి ఏమీ లేకుండా చక్కగా అందరూ
చక్కగా మాట్లాడుకొని ముందుకి అంటే బెటర్మెంట్స్ తోటి అంటే ముందుకు ఎలా జరగాలి, ముందుకు ఎలా సాగాలి, ముందుకు ఎలా నడవాలి అనే పాజిటివ్ యాంగిల్తో అన్నీ మాట్లాడుకొని అన్నీ సజావుగా సాగింది. 1 గంటన్నర వరకు వీ హ్యాడ్ అందరం కలిసి చాలా కాలం తర్వాత అనుకో అంటే కొన్నిసార్లు అనుకుంటాం కదండి చాలా తక్కువ మంది వస్తారు, యా ఏముందిలే వాళ్ళు ఎక్కడో ఉంటారు, చాలామంది అటెండెన్స్ దాదాపుగా మేము అనుకున్న దానికంటే 20-30% అటెండెన్స్ ఎక్కువ ఉండి వచ్చి అందరూ చక్కగా భోంచేసి మాట్లాడి పార్టిసిపేట్ చేసి సజెషన్స్ అంటే వాళ్లకు తోచిన సజెషన్స్ వాళ్ళకు అనిపించిన వాళ్ళ బాధలు షేర్ చేసుకొని ఇందులో ముందుకు సాగడానికి ఏదైనా తోడ్పడుతున్న అందరూ ఇంటరాక్ట్ అయ్యి బాగా కార్యక్రమాన్ని ముందుకు సాగ తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఈ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మా అసోసియేషన్ అండ్ కమిటీ ఆల్సో, దే హావ్ రియలీ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఎవ్రీవన్ స్పోక్ దేర్ హార్ట్, ఎవ్రీవన్ చక్కగా మాట్లాడారు, సంతోషంగా ఉంది. మా గట్టి నమ్మకం ఏంటంటే థమ్స్అప్ పెట్టాం చూడండి ఈ కార్యక్రమానికి కాదండి, ఇక్కడ నుంచి మా ఇలా ఉండడానికి అని చెప్పేసి పెడుతున్నాం. ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది, డెఫినెట్గా మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం, మీ సహాయ సహకారాలు ఎప్పుడు కావాలి మాకు, ఇదివరకు ఉంది మళ్ళీ కావాలి, మళ్ళీ ఉంటుందని. అలాగే మీ మాధ్యమం ద్వారా మా తాలూకు సభ్యులు కొంతమందికి రీచ్ కాని సభ్యులకు కూడా రీచ్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. నేను కూడా ఫస్ట్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నానండి, ఎలా ఉంటుందో, ఆ కమిటీ నుంచి కొంతమంది, ఈ ప్యానల్ నుంచి కొంతమంది, అట్లా అందరం కలిసి వెళ్ళాము, ఎవరి మనసులో వాళ్ళకి వేరే వేరే థాట్స్ ఉన్నాయి, అప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరిగిపోతుందేమో అనే దీంట్లోనే వెళ్ళామండి. కానీ ఈరోజు మా ఐక్యమత్యత చూసి మాకే చాలా ఆశ్చర్యం అనిపించేలాగా వచ్చిన మెంబర్స్ అందరూ కూడా చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, మమ్మల్ని బ్లెస్ చేశారు మంచి మంచి కార్యక్రమాలతో. నరేష్ గారు ఆధ్వర్యంలో మేమందరం ముందుకు వెళ్తున్నాము, మా అమ్మని ముందుకు తీసుకెళ్తామండి. నేను ఒక 3-4 టర్మ్స్ నుంచి ఫైట్ చేస్తున్నాను మా అసోసియేషన్కి, ఈసారైనా సరే మన బిల్డింగ్ కట్టుకుని మన పేర్లు చిరస్థాయిగా ఉండేటట్టు ఆ బోర్డులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరేష్ గారు. తప్పకుండా ల్యాండ్ తెచ్చుకుందాం సార్, ముందు మన ఇద్దరు సీఎంకి ముందు వెళ్ళి వాళ్ళకి విష్ చేసి ఒక బోకే ఇచ్చొద్దాం సార్. నెక్స్ట్ ఇది అయిపోగానే నా కోరిక అదొకటి, బిల్డింగ్ ఒకటి నా కోరిక. తర్వాత లేడీస్ తరఫున ఎంత ఎమోషన్ అయ్యో మీరు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇది చూస్తున్న మా డైరెక్టర్లు, మా రైటర్లు, మా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళకి ఫుడ్ పెట్టండి, తర్వాత బయట నుంచి తీసుకురండి. ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈరోజు మీటింగ్లో ఎంతమంది ఆడవాళ్ళు ఏడ్చారు, ప్లీజ్ డైరెక్టర్స్ ప్లీజ్ మీ అందరికీ కాళ్ళకి దండం పెట్టమన్నా పెడతాను కానీ చాలామంది బాధపడుతున్నారు, ప్లీజ్ ఇంత మొండిదాన్ని ఇంత గట్టిగా మాట్లాడే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయంటే ఆ ఆడవాళ్ళు వేషాల కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ ఆకలి బాధను ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. నేనే కాదు నాతో పాటు 800 మెంబర్స్లో 100-150 మంది మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అన్నం పెట్టి బట్టలు ఇవ్వలేరా సార్ మీరు? ప్లీజ్ రైటర్స్ డైరెక్టర్స్ ముందు మన తెలుగు ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేయండి, ప్రతి క్యారెక్టర్కి చిన్న పెద్ద అని కాదు. సో అన్నిటికి తెలుగు యాక్ట్రెస్ని అంటే పాప మగాళ్ళకి కష్టాలు లేవని చెప్పకండి, కాకపోతే వాళ్ళకే కష్టాలు ఉన్నాయి, కానీ ఆడవాళ్ళు 100 మంది ఉన్నారు సార్. వాళ్ళకి అన్నం పెట్టలేరా డైరెక్టర్స్, వాళ్ళకి అన్నం పెట్టలేరా ప్రొడ్యూసర్స్? మన తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఎంతమంది ఆడవాళ్ళు ఏడ్చారంటే జనరల్ బాడీలో, ప్లీజ్ మీ అందరి దాకా నా వాయిస్ వెళ్ళాలి. మీరందరు మీలో 10 మంది మాకు వేషాలు ఇచ్చినా కూడా మేమందరం హ్యాపీగా ఉంటాం సార్. ప్లీజ్ చిన్న పెద్ద ఆర్టిస్ట్ అని కాదు, అందరు ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు. వేరేలాగా ఆలోచించొద్దు, మన అక్క చెల్లెల్ని వేరే చోట మనం చూడొద్దు, మీడియాలో వేరే టైటిల్స్లో మమ్మల్ని వేయొద్దు. అది వేయకూడదంటే మా అన్నలు, మా పెద్దనాన్నలు, మా అక్కలు అందరూ మీరే మమ్మల్ని చూసుకోవాలి. ఫస్ట్ ఇల్లు చక్కదిద్దండి ప్లీజ్. మీ అందరికీ కాళ్ళంటే కాళ్ళకి దండం పెట్టి మరీ అడుగుతున్నాను, ప్లీజ్ 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 హెల్ప్ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరికీ, వాళ్ళు వీళ్ళని కాదు సార్, అందరికీ దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హేమగారు చెప్పారు, అందరూ ఇక్కడ ఆర్టిస్టులు అందరూ లేడీ ఆర్టిస్టులు కానీ మగ ఆర్టిస్టులు కానీ అందరికీ ఏంటంటే సరైన వేషాలు దొరకకపోవడం. ఇప్పుడు మిగిలిన స్టేట్స్లో కొన్ని చోట్ల ఇంత పర్సంటేజ్ కంపల్సరీ అని కూడా పెట్టి వాళ్ళ
రీజియన్లో ఉన్న వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. సో మనం కంపల్సరీ అనేది ఐ డోంట్ బిలీవ్, బట్ మేము వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి విల్ రిక్వెస్ట్ యూ, మీరందరూ దయచేసి ఒకసారి ఆలోచించండి మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఎంత కష్టపడుతున్నారని. సో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అలాగే రైటర్స్, కో డైరెక్టర్స్ అందరూ కూడా మీరు ఒకసారి కనికరం చూపించి మన తెలుగు ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి. ఎక్కడెక్కడ సూటబిలిటీ ఉందో అక్కడంతా దయచేసి పెట్టండి, మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాము, పర్సనల్గా కలిసి మీతో మాట్లాడతాము. ఇది అందరి తరపున ఇవాళ అందరు ఎంత బాధపడుతున్నారనేది మేము అందరు చూసాము కాబట్టి, హేమా గారు అంత బాధతో మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్, థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేశాను, థ్యాంక్ యూ. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా స్నేహపూరితంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఉండి ఈ యొక్క సాధనను సాధించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మరిన్ని కార్యక్రమాలు బట్ ఇంత స్నేహపూరితమైన వాతావరణం జరగడం అనేది మా అందరికీ సంతోషంగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. మీ ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వాలు బాగుండాలి, మేమందరం మీ దగ్గర ఉన్నాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, ఇట్స్ మీ నాదత శ్వేత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్.